మార్క్ సువార్త మొదటి అధ్యాయం 23-27 వాక్యాలు. ఆ సమయమున వారి సమాజ మందిరములలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమీ, మమ్మును నశింప చేయుటకు వచ్చితివా అని, నీవు ఎవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడివి అని కేకల వేసెను. అందుకు యేసు ఊరకుండము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. అందుకు విస్మయమునొంది, ఇది ఏమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. వినండి జాగ్రత్తగా. అంటే ఈ శక్తిగల దేవుడు అపవిత్ర దురాత్మలను, ఏమండి, దురాత్మలు ఆయన మాటకు లోబడి పారిపోతున్నాయి, ఆయన పేరు చెబితేనే పారిపోతున్నాయి, ఆయన గద్దిస్తే పారిపోతున్నాయి. దురాత్మలకు సృష్టికర్త అయినటువంటి దేవుని ముందు నిలబడే శక్తి లేదని కొట్టొచ్చినట్టు ఇక్కడ కనిపిస్తుంది మనకి. హల్లెలూయా. ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి, ఎవరైనా దుష్టాత్మలతో పీడించబడుతున్నట్లయితే, ఎవరైనా దయ్యాలతో పీడించబడుతున్నట్లయితే, ఎవరైనా చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నట్లయితే, ఇంతకంటే శక్తిగల దేవుడు ఎక్కడున్నాడు? ఒకసారి ఆలోచించండి మీరు. హల్లెలూయా. మానవ మాత్రుడు సృజించినటువంటి మాంత్రిక శక్తులు, దాని నుండి నువ్వు విడుదల పొందాలంటే యేసయ్య నీకు సరైన మార్గం. మీకు ఇంకా చెప్పాలంటే, ఒక మాంత్రికుడు ఆ దేవతల నోర్లు కట్టేసే శక్తి అతనుకుంది, ఆ దేవుళ్ళని బంధించగలిగిన శక్తి అతనుకుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏ దురాత్మ కూడా ఆయన ఎదుట నిలవలేనంత శక్తి కలిగినటువంటి వాడు, ఇంతకంటే శక్తి గలవాడు ఎక్కడున్నాడు? దేవుళ్ళు అనబడుతున్నటువంటి వాళ్ళు విస్మయము నొందుతున్నారట. ఈయన ఎవరో, ఈయన అధికారముతో వాటిని గద్దిస్తే అవి పారిపోతున్నాయి. ఆ దయ్యాలు చెబుతున్నాయి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు సర్వోన్నతుడువైన దేవుడివి అని అవి దయ్యాలు సాక్ష్యమిస్తున్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి, నీవు నేను నమ్ముకున్న దేవుడు అల్లా తప్ప దేవుడు కాదు, సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. నిజమండి, అదే మన అతిశయం. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ దయ్యాలను అధికారముతో ఎలగొట్టాడని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆయన అధికారము గల శక్తి గల దేవుడు. చాలామంది భయపడుతుంటారు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, మాకు ఆ దయ్యం, ఈ దయ్యం, అది ఇది అని. నీ భయము నీ అవిశ్వాసానికి నిదర్శనం. అవిశ్వాసముతో ఉన్నప్పుడు భయం ఆవరించింది. భయం ఎప్పుడైతే అసలు నీలో ఆవరించిందో, దయ్యం నీ మీద క్రియ చేస్తుందని అర్థం అన్నమాట. నీలో ఎప్పుడైతే బలమైన విశ్వాసం ఉంటుందో, ఆ విశ్వాసములో నుండి ధైర్యం పుట్టుకొస్తుంది. అర్థమవుతుందండి. ప్రభు నాకున్నాడు, ప్రభు నాతో ఉన్నాడు, నాకేం భయం? ఒక దైవజనుడు సైకిల్ వేసుకొని వస్తున్నాడట అర్ధరాత్రి సువార్తకెళ్ళి. వచ్చేటప్పుడు ఒక పాడుబడిన వంతెనలో నుండి, ఒక పాత వంతెనలో నుండి, మంచి ఎండాకాలం అది, ఆ వంతెన కింద నుండి ఒక ఆడ మనిషి వచ్చి ఆయన చెప్పాడు సాక్ష్యం, చాలా కాలం క్రితం నేను నిన్నాను. వంతెనలో నుండి ఒక ఆడ మనిషి రోడ్డు ఎక్కింది, చిన్న రోడ్డు అది. నేను సైకిల్ వేసుకొని వస్తున్నాడు. వచ్చి, అయ్యా నేను ఆడ మనిషిని, రాత్రి చాలా టైం అయింది, 1 గంట అవుతుంది, నాకు తోడు ఎవరు లేరు,
నన్ను సైకిల్ ఎక్కించుకొని ఊర్లో దించుతారా అని అడిగింది. ఆయనకు అర్థమైపోయింది, ఓకే, ఎందుకంటే దైవజనుడు కదా ఆయన, ఓకే ఇది దురాత్మ, ఈ వేషంతో వచ్చింది పర్వాలేదు, నీకు ధైర్యం ఉంటే, నీకు ధైర్యం ఉంటే నా సైకిల్ ఎక్కి కూర్చో, నిన్ను ఎక్కడ దించాలో అక్కడ దించుతాను అన్నాడట. నీకు అర్థమైందా? స్తోత్రం చెప్పాలి. నీకు ధైర్యమేముంటే, నా సైకిల్ ఎక్కే ధైర్యం నీకుంటే నా సైకిల్ ఎక్కు, నిన్ను ఎక్కడ దించాలో అక్కడ దించుతాను అన్నాడు. ఏం భయపడి పారిపోలా, నిబ్బరంగా ఎక్కువ అంటే పరిగెత్తుకుంటూ మరలా ఆ పాత వంతెన కిందకు దూరిపోయింది. ఏయ్ రా, ధైర్యం ఉంటే అన్నాడు. బాబోయ్ నేను నీతో రాను, నీలో యేసు ఉన్నాడు, నీలో యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు అని చెప్పింది. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచించండి, మనల్ని చూసి ఎవడు భయపడండి, మనలో ఉన్న దేవుడు శక్తి గలవాడు. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరా? కొన్నిసార్లు మనమే అది గ్రహించక మనమే మీసాలు మెలేస్తుంటాం, మనమే మీసాలు మెలేస్తుంటాం ఊడిపోయిందాక. ఒకసారి ఒక వంతెన దాటాల్సి వచ్చింది. ఒక చిన్న ఎలుక ఏనుగుతో సహవాసం కలిగిందట. ఏనుగుతో ఆ రెండు ఫ్రెండ్స్ అయినాయి. సరే ఈ ఏనుగుతో ఈ ఎలుక అడిగింది, అన్నా అన్నా నన్ను నడవలేకపోతున్నాను, నువ్వేమో పెద్ద పెద్ద అంగలు వేసుకుని వెళ్తున్నావు, నేను చిన్నపిల్లను కదా, నడవలేకపోతున్నాను, నీ భుజాల మీద నన్ను ఎక్కించుకో అని అడిగింది. అడిగితే సరే ఎక్కరా, ఇక్కడెక్కడ కూర్చో అనింది. గబగబగో పరిగెత్తి ఈ రెండు చెవల మధ్యలో ఇక్కడ ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇక్కడ మోడ ఉంటుంది కదా, దాని మీద కూర్చుంది శుభ్రంగా. సరే నడుచుకుంటూ వెళ్తున్నాయి. వెళ్ళేటప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద వాగుకి చెక్క వంతనేశారు ఆ గ్రామస్తులు. దాని మీద నడుస్తుంది, నడుస్తున్నప్పుడు ఇది పైనుంచి గమనిస్తుంది. గమనిస్తుంటే ఈ వంతెన కిటకిట 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 అని ఊగుతుంది. ఊగేటప్పుడు ఇది పైన కూర్చొని మీసాలు మేలేస్తుంది. ఆ ఎదురు నుంచి వచ్చాడు ఎవడో అడిగాడు వాళ్ళ జాతీయుడే, లే ఏంటి మీసాలు మేలేస్తున్నావంటే నా దెబ్బకి వంతెన కిటకిటలాడుతూ వణుకుతుంది అన్నాడట. ఎవరో ఏనుగ ఎలుక వణికేది దేని దెబ్బకే? ఏనుగు దెబ్బకి. మీసాలు మేలేసేది? హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచించండి, కొంతమంది పాస్టర్ గారి సంగతి కూడా అలాగే ఉంటుందేమో అనిపించింది నాకు. వణికేది సర్వశక్తి గల దేవుని నామంలో, మీసాలు మేలేసేదేమో మనుషులు. అలాగనే ఆయన మాటకు దయ్యాలు వణుకుతున్నాయి, లోబడుతున్నాయి.